ఉడికిన తర్వాత కూర ఎంత ఉంటే కుదరదు, అంతా కూర తినాలి ఉడికాక. రొట్టెల్లో కూర ఎక్కువ తింటాం, గుర్తుందా? షుగర్ పేషెంట్స్ ఎంతంత కూరలు ఎక్కువ తింటారో రక్తంలో చక్కెర సహజంగా నియంత్రించబడుతుంది. ఇన్నాళ్ళు మనందరం చేసిన తప్పు, కంచం దగ్గర కూర్చుని అన్నం గిన్నెడు పెట్టుకున్నాం, కూర మూలమ్మట ఎంత పెట్టుకున్నాం, అందుకనే షుగర్ వ్యాధి బాగా మనకు వచ్చేస్తున్నది. వచ్చిన షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవాలన్నా, షుగర్ వ్యాధి జీవితంలో మీరు రాకుండా చేసుకోవాలన్నా, ఇక నుండి కూర బాగా పెట్టుకోండి. ఆ కూర అంతా ఇంకొక కూర ఏదైనా సరే మీ ఇష్టం, అన్నీ కలిపిన రకాలైనా వండుకోండి. పొట్ల, సొర, బీర, దొండకాయ, బెండకాయ, క్యాబేజీ, మీ ఇష్టం ఏవైనా కలిపి వండుకోండి, విడివిడిగా వండుకోండి, ఇంకొక కూర పెట్టుకోండి. ఉప్పుకి షుగర్ వ్యాధికి సంబంధం ఉంది అని మనం విన్నాం కదా, పూర్తిగా ఉప్పు మాని తినండి. పూర్తిగా షుగర్ వ్యాధి మాత్రం లేకుండా పోవాలనుకునేవారు, ఇన్సులిన్ తీసుకునేవారు, లేదండి నాకు పూర్తిగా పోపోయినా పర్లేదు, కాస్త కంట్రోల్ అయితే చాలండి, శాంతం ఉప్పు నూనెలు మాని నేను తినలేను అనుకునేవారు, ఏదో మీకు తగ్గట్టు అంత నూనె పోపు పెట్టుకోండి, కాస్త ఇంత ఉప్పు చల్లుకోండి, చిట్టికడంత పసుపంత. మీరు వాడేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అసలు వండే తీరు మారితే షుగర్ వ్యాధి మాత్రం లేకుండా పోతున్నది. వంట గదిలో షుగర్కి ఎంత సంబంధం ఉందో ఆలోచించండి. ఆడవారి చేతుల్లో షుగర్ వ్యాధి వచ్చేటట్టు చేసే మహత్యం ఉన్నది, రాకుండా చేసే మహత్యం ఉన్నది, వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకునే మహత్యం ఉన్నది. షుగర్ వ్యాధి నాకు లేదండి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే, ముందుగా ఒకటి రెండు పులకాలు చేసుకుని కూర ఎక్కువతో తినేసి ఇక అన్నం ముందు నుంచి కాస్త కంట్రోల్గా తినండి. తెల్లటన్నం అస్సలు తినొద్దు, షుగర్ వ్యాధి ఫౌండేషన్ వేసేస్తున్నది. ముడిబియ్యం అన్నం అంత అన్నం పెట్టుకుని చక్కగా కొద్దిగా కూరతో తినండి, తర్వాత మజ్జిగ పెరుగు వాడుకోండి. భోజనంతో పాటు మధ్యాహ్నం పండ్లు తినొద్దు, భోజనంతో పాటు మొలకెత్తిన విత్తనాలు అన్నము కూరలతో తినొద్దు. భోజనంతో పాటు షుగర్ పేషెంట్లకి సలాడ్ మంచిది కదా అని క్యారెట్ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు ఇక్కడ పెట్టుకోవద్దు, పచ్చికూర కూడా ఇక్కడ వద్దు. తింటే అచ్చంగా పచ్చికూర పెట్టుకుని తినండి పులకాల్లో, ఇక అన్నం మానేసేయండి, ఉడికిన కూర మానేసేయండి. మరి మధ్యాహ్నం భోజనం 1:30 to 2 hours మీకు అయిపోయింది. భోంచేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి. భోజనం అయిన తర్వాత 2 hours గడిచిన తర్వాత నుంచి నీళ్ళ సెస తీసుకోండి. అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాస్, అప్పుడొక గ్లాస్, అప్పుడొక గ్లాస్, అట్లా 3-4 దశలుగా లీటర్ లీటర్ పావు నీళ్ళని త్రాగండి. 5 hours మీరందరూ సాల్ట్ బిస్కెట్లు, ఏదో బజ్జియో, సమోసానో, పకోడియో, పునుకో. షుగర్ పేషెంట్లకి ఏదో తీపి మంచిది కాదు అన్నారు కాబట్టి ఇక సాల్ట్గా ఉండే, కారంగా ఉండే అనుమానం లేకుండా తినేస్తున్నారు. ఇలాంటివి ఏ ఒకటి స్నాక్స్ రూపంలో తీసుకుని కాఫీ టీయో మళ్ళీ తాగేస్తారు పంచదార లేకుండా. మరి ఇలాంటి వాటి వల్ల రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉన్నది. 5 hours సాల్ట్ బిస్కెట్లు ఇలాంటి స్నాక్స్ పక్కన పెట్టి ఈ టైంలో ఏదో నీరసం లేకుండా ఉండాలి అనిపిస్తే లేతగా ఉండే అసలు కొబ్బరి కట్టని కొబ్బరి బొండం నీళ్ళు ఒక గ్లాసుడు తీసుకోండి, 200 ml పావు లీటర్ సుమారుగా. షుగర్ పేషెంట్స్ కొబ్బరి బొండం నీళ్ళు తాక్కూడదు కదా అనుకుంటారు, తప్పు. కొబ్బరి కట్టిన నీళ్లు తాక్కూడదు, అస్సలు కొబ్బరి కట్టకుండా లేత బొండం ఉంటుంది. ఆ నీళ్ళల్లో లవణాలు బాగా ఉంటాయి, అసలు మీకు నీరసం రాకుండా కళ్ళు తిరగకుండా భలే లవణాలు ఉపయోగపడతాయి. అలాంటి లవణాలు మంచిగా ఉన్న కొబ్బరి బొండం నీళ్లు తాగితే 1 pl మీకు వచ్చే శక్తి ఎంతో తెలుసండి, 100 calorie శక్తి. 1 pt కాఫీ తాగితే మీకు ఎంత శక్తి వస్తున్నది, అంతే శక్తి. కానీ కాఫీ తాగితే ఏముండదు, లవణాలు ఉండవు, పోషక పదార్థాలు ఉండవు. కానీ కొబ్బరి నీళ్ళల్లో రక్తానికి ఏం కావాలి అవి కరెక్ట్గా ఉంటాయి, అందుకని అంత మంచిది, తాగండి ఆ టైంలో అవసరమైతే. లేదండి నా కొబ్బరి బండం అందుబాటులో లేదు, తాగటానికి కుదరదు, పక్కన పెట్టేసేయండి. నేరేడుకాయలు ఉంటే 5 or 10 నమలండి, దానిమ్మ గింజలు చప్పలించండి, కమలా తనలో నమిలి పిప్పితో పాటు మింగేసేయండి,
దానిమ్మ గింజలు నవిలి పిప్పు ఊయకుండా ఆ పిప్పుతో పాటు మింగండి. బత్తాయి తనలు నమిలి పిప్పుతో పాటు మింగండి. ఇట్లా పొల రేక్కాయలు ఉంటాయి, నమిలి తినండి. అందుకని ఎప్పుడన్నా ఏ ఆహారం లేదు, పండు తినటానికి లేదు, కాస్త ఏదన్నా తాగితే బాగుండు అనిపిస్తుంది, కొబ్బరి బండం లేదు, కాస్త చెరుకు రసం తాగండి, నష్టం లేదు. కానీ ఇతర పళ్ళ రసాలు తాగొద్దు. మళ్ళా పళ్ళ రసాల్లో ఎక్కువ శక్తి ఉంటుంది. కానీ చెరుకు రసంలో కూడా ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. మళ్ళా పంచదార నీళ్ళు తాగితే వేరు, అందులో ఉండదు. ఈ ఫ్రక్టోజ్ అనే షుగర్ ఒక్కసారి రక్తంలో చేరదు, దశల వారీగా చేరుతుంది. దానివల్ల రక్తంలో చక్కెర పెరగదు. ఫ్రక్టోజ్ అనే షుగర్కి ఇన్సులిన్ అవసరం లేదు. మళ్ళా చూడండి, ప్రకృతి ఎంత చక్కటిది ప్రసాదించిందో. ఇలాంటివి తీసుకోండి. ఈవినింగ్ 5 గంటలకి 4:30 గంటలకి షుగర్ పేషెంట్లకి నీరసం రాకుండా, ఆకలికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక స్నాక్ తీసుకోదలిస్తే ఉడికినవి, ఉప్పు కారాలు వేసినవి, సాల్ట్ బిస్కెట్లు ప్రాసెస్ చేసినవి పక్కన పెట్టి ఇప్పుడు చెప్పినట్టు కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, లేకపోతే పండ్లు నమిలి తింటాము, ఏదన్నా చేయండి వీలును బట్టి. ఇది మంచిది. ఇక సాయంకాల పూట డిన్నర్ని పెందలకాడే తీసుకుంటే మంచిది. ఇవి 5 ఇంటికి ఏదైనా తీసుకున్నారు, 6:30 గంటలకల్లా తీసుకుంటే మంచిది. ఇదేంటండి, మరి షుగర్ పేషెంట్లకు పెందలకాడే డిన్నర్ తినేస్తే రాత్రికి కళ్ళు తిరగవా, నీరసం రాదా, అంత గ్యాప్ ఉండకూడదు కదా అని అంటారు. న్యాచురల్గా మాత్ర వేసుకుంటే ఎట్లా కంట్రోల్ చేయబడుతుందో, సూర్యాస్తమయలోపు డిన్నర్ తినేస్తే ఫాస్టింగ్ షుగర్ అంత కంట్రోల్లో వచ్చేస్తుంది. ఎలా ఉండాలి మన డిన్నర్? మీరు సూర్యాస్తమయలోపు తిన్నారనుకోండి, బెనిఫిట్ చెప్పేయమంటారా? 12 గంటల పాటు ప్యాంక్రియాస్ గ్రంథి రెస్ట్ తీసుకోవటానికి డిజైన్ చేయబడింది. అలా 12 గంటలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసి 12 గంటలు రెస్ట్ తీసుకుంటే 100 ఏళ్ల పాటు ఇన్సులిన్ వస్తుంది అని దాని నిర్మాణం. మనం రాత్రిపూట 10, 11, 12 దాకా మేల్కొని ఆహారం తినేస్తూ ఉంటే ప్యాంక్రియాస్ గ్రంథి తెల్లవారులు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నది. ఏదో 1 గంట 2 గంటల రెస్ట్ తీసుకుంటున్నది. అందుకని 25-30 సంవత్సరాలకి ప్యాంక్రియాస్ గ్రంథి 100 ఏళ్ళు ఉత్పత్తి చేయాల్సింది, 25-30 ఏళ్ళకి ముసలిది అయిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా చేయటం లేదు. మరి షుగర్ పేషెంట్లకి డిన్నర్ ఎలా ఉండాలి? 3 లేదా 4 పుల్కాలు పెట్టుకోండి. అన్ని రకాల గింజలు కలిపిన పిండి చెప్పుకున్నాం కదా, ఆ పిండి పుల్కాలైనా పెట్టుకోండి. లేదా నాకు జొన్న రొట్టె మంచిదండి ఇష్టం అనుకుంటున్నాను అనుకుంటే జొన్న పిండి అయినా తీసుకోండి. మీ ఇష్టం ఏదైనా సరే, మళ్ళీ అంత మెంతి కూర తీసుకోండి. ఆ మెంతి కూర పుల్కాల పిండిలో కలిపేసేయండి. ఒక్కొక్కళ్ళకి ఒక గుప్పెడు నిండా తీసుకోండి మెంతి కూర, ఎంత పడితే అంత. ఇక 2 ముగ్గురు అంటే ఎక్కువ వేసుకోండి. పుల్కాల పిండి కలిపేసి 3 లేదా 4 పుల్కాలు, లేకపోతే 2, 3 లేదా జొన్న రొట్టెలు పెద్ద సైజు పెట్టుకోండి. ఒక్క కూరే వండుకోండి డిన్నర్లో. రకాలు వద్దు. కందిపప్పు పెసరపప్పులు వేయొద్దు. ఆకుకూరలు కూడా రాత్రికి వండవద్దు. కూరగాయలే వండుకోండి. లేత రకము కూరగాయలు దొరికితే సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇట్లాంటివన్నీ తొక్క తీయకుండా వండుకోండి. తొక్క కొంచెం ఒక మాదిరిగా ముదిరినట్టు అనిపిస్తే అప్పుడు చెక్కండి. అలా కూరలను ఎక్కువగా కోసి ఒక్క కూర వండుకుని ఒక్కొక్కళ్ళకి 1 కేజీ కూర కంపల్సరీ ఉండేటట్టు పెట్టుకోండి. ఈ కూర వండే విధానంలో ఉపనూనెలు సాంతం మాని తినదలిస్తే నేను చెప్పినట్టు వండుకోండి. మాత్ర లేకుండా షుగర్ పోవాలనుకునే వారికి అంత నా వల్ల కాదండి సాంతం మాని తినలేను అనుకుంటే చూసి చూడనట్టుగా ఎంత ఉప్పు నూనె తాలింపు పెట్టుకునైనా సరే ఎక్కువ కూర పెట్టుకోండి. 85% పొట్ట నింపండి, 20% ఖాళీ ఉంచండి. పెరుగొద్దు, 1 కప్పు మజ్జిగ తీసుకోండి. పుల్కా ఉడికిన కూర తీసుకున్నా కావాలంటే ఇది వేళ్ళక డిన్నర్. ఇంకా ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి, కాస్త నీడ పట్టును కూర్చునే వాళ్ళందరికీ సరిపోతుంది. షుగర్ వ్యాధి లేని వారికి భవిష్యత్తులో షుగర్ రాకూడదంటే డిన్నర్ ఎప్పుడు అన్నం తినకండి. పెళ్ళయిన దగ్గర నుంచి భార్యాభర్తలు ఇళ్లలో అన్నం వండుకోవడం మానేసేయండి. సాయంకాలం పిల్లలకు వండి పెట్టండి అన్నం కావాలంటే. కానీ మీరు మాత్రం 3 పుల్కాలు 4 పుల్కాలు ఒక కూరతో ఎక్కువ కూర తినేసేయండి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఎవరికైతే ఇన్సులిన్ ఎక్కువగా తీసుకునే అవసరం ఉన్నదో, ఎవరికైతే మాత్రలు ఎక్కువగా ఉన్న మరి షుగర్ కంట్రోల్ కాకుండా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు,
ఎవరికైతే నాకు పచ్చికూరలు అంటే బాగా ఇష్టం అండి, నేను సలాడ్స్ అయితే బాగా తింటాను అనుకుంటారు, అలాంటి వారు డిన్నర్ ఎలా తీసుకోవచ్చు అంటే ఉడికిన కూర బదులుగా పచ్చికూర చేసుకుంటే మంచిది వీళ్ళు. అది ఎలా? పొట్ల, స్వర, బీర, దోస, కీరా దోస, నాటు టమోటాలు, క్యారెట్, బూడిద గుమ్మడి, బీట్రూట్ ఇవన్నీ తీసుకోండి. క్యారెట్ బీట్రూట్ మాత్రం చిన్న మొక్కలు తీసుకోండి. ఇతర కూరగాయ మొక్కలని మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. వీటిని తీసుకుని తురమండి. ఇట్లా అంటే చిన్న చిన్న మొక్కల వలె తురుమొస్తుంది. వాటికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ మానేసేవారు దంజోలికి వెళ్ళొద్ది. ఇక పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మామిడి పచ్చికాయ దొరికితే అస్సే తురుము, కొంత నిమ్మరసం కూడా పిండుకోండి. ఇలా సలాడ్ చేసుకోండి. ఒట్టి సలాడ్ బాగాలేదంటే ఒక గరిటె పెరుగు కలపండి. కావాలంటే 3-4 పుల్కాలు ఈ పచ్చికూర పెట్టుకుని డిన్నర్లో తినేయండి. ఇక ఉడికిన కూర వద్ద ఇక్కడ వీళ్ళకి. పుల్క, ఉడికిన కూర ఒక కాంబినేషన్ డిన్నర్. ఎక్కువ షుగర్ ఉన్నవారికి, ఎక్కువ బరువు ఉన్నవారికి, మరి ఇన్సులిన్ ఎక్కువగా తీసుకుని ఇబ్బంది పడేవారికి పచ్చికూర శ్రేష్టం అన్నాం. అలా పుల్క పచ్చికూర డిన్నర్లో పెట్టుకోండి వీళ్ళైతే. అంటే మీకు నీరసము రాకుండా ఉదయం పూట మొలకలు ఎక్కువ తినమన్నాం బ్రేక్ఫాస్ట్లో. అసలు శరీరానికి కావలసిన పోషణ అంతా అక్కడ వచ్చేస్తుంది మనకి. న్యూట్రిషన్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఈ పుల్కాల్లో, ఈ కూరల్లో పీచు పదార్థాలు సహజమైనవన్నీ ఉండబట్టి దశల వారీగా జీర్ణమవుతాయి, దశల వారీగా చేరుతుంటుంది చక్కెర. అందుకని మీకు అసలు నీరసం రాదు. ఇలా మనం 7 తిని ఆపేసినప్పటికీ మీ రక్తములో చక్కెర డౌన్ అవ్వకుండా నియంత్రించే పని లివర్ చేస్తుందన్నమాట. ఆ లివర్ రెస్ట్గా ఉంటుంది కదండి, దాని ఎఫిషియన్సీ బాగుండి రక్తములో చక్కెరని ఎప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బాగా చక్కెర పెరిగేటట్టుగా తినాల్సిన తినేసేసి నీరసం లేకుండా చేసుకుని మాత్ర వేసుకుని కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సహజంగా మాత్ర అవసరం లేని విధంగా కంట్రోల్ చేస్తున్నది ఈ ప్లాన్. మీరు షుగర్ వ్యాధి మాత్ర లేకుండా పోయిందనుకోండి, కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో డాక్టర్ సలహా మీద మాత్ర తీసేస్తాం. అప్పుడు డిన్నర్లో పళ్ళు తినేసేయచ్చు. ఇక మీరు ఇక ఉడికిన పుల్కా కూరల బదులుగా వంట సెక్షన్ మానేసి మీ ఇష్టం ప్రకృతిలో ఏ పళ్ళు దొరికితే అన్ని చక్కగా తినేసేయండి. అప్పటి వరకు మాత్రం పుల్కా పచ్చికూర కానీ, పుల్కా ఉడికిన కూర కానీ పెట్టుకోండి. డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినద్దు. ఎవరైతే నాకు షుగర్ వ్యాధి రాకుండా ఉంటే బాగుండు అని ముందు నుంచి జాగ్రత్త పడదాం అనుకుంటారో అలాంటి వారు సాయంకాలం ఈ పుల్కా కూర పచ్చికూర కంటే కూడా అచ్చంగా డిన్నర్లో పండ్లే తినేసేయచ్చు. షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే మీ ఇష్టం, ఏ కాలంలో ఏ పళ్ళు దొరుకుతాయో ఆ పళ్ళు పెట్టుకుని సరిపడా తినేయండి. పండ్లు ఎన్ని తిన్నా షుగర్ రాదు. ఈ తీపి వేరు, మన హాని కలిగించే పంచదార బెల్లాల తీపి వేరు. అందుకని పళ్ళు తింటే షుగర్ వస్తుంది అనుకోవద్దు, ఈ పండ్లకు షుగర్ రాదు. కానీ చక్కగా మీరు సరిపడా పళ్ళు పెట్టుకుని ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తింటే లైఫ్లో డయాబెటీస్ రాదు మీకు. మళ్ళా అందరికీ సెలవు, నమస్కారం. Thank you.